నమస్కారం. జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి చర్యలు. ఎమ్మెల్యే అన్నబొత్తుని వెల్లడి. 5వ రోజు 1571 మందికి నివేశన పట్టాలు పంపిణీ. రైతాంగ సమస్యల్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి. మాజీ మంత్రి ఆలపాటి ఆరోపణ. పెదరావుర్లో రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళన. దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్తాత్రేయునికి విశేష పూజలు. వృద్ధులకు దుప్పట్ల పంపిణీ. పేదలకు నివేదన స్థలాల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలియజేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా 5వ రోజు సిరిపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని 1571 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని పేదలకు నివేశన పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా జరుగుతుంది. 5వ రోజు బురిపాలెం లేఅవుట్ పరిధిలోని సిరిపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని 40 వార్డులకు సంబంధించి 1571 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీ సభావేదిక ఏర్పాటు చేయడంతో పాటు లబ్ధిదారులకు వారికి కేటాయించిన ఫ్లాట్లలో ఉంచి స్వయంగా వారి వద్దకు వెళ్లి పట్టాలు అందజేశారు. ఎంతో కాలంగా ఎదురుచూసిన సొంత ఇంటి కల నెరవేరుతూ ఉండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి అడ్డంకులను అధిగమించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు పట్టాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు. ఇళ్ల పట్టాలు పంపిణీ నామమాత్రంగా కాకుండా లేఅవుట్ వద్ద అన్ని వసతులు రోడ్లు ఏర్పాటు చేసి నిరుపేదలకు ఈ స్థలాన్ని అప్పచెపుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెనాలి ప్రాంతంలో పేదలకు ఇచ్చేందుకు గాను ఒక్కో ఎకరం దాదాపు 70 నుండి 90 లక్షలు వెచ్చించి పొలం కొనుగోలు చేయడం జరిగిందని ప్రస్తుతం పేదలకు పంపిణీ చేస్తున్న సెంటు స్థలం విలువ 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు నాయకులు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. స్థలం విలువ 4 లక్షల రూపాయలు. మీరు ఇప్పుడు నుంచునే ఈ సెంటు స్థలం విలువ, ఎందుకంటే ఇక్కడ మనం సుమారు 270 ఎకరాలని ఈ ప్రాంతంలో సేకరించాం. ఒక్కొక్క ఎకరాన్ని 70 లక్షల నుంచి 70 లక్షలు కొన్ని 90 లక్షలు కొన్ని ముందుకెళ్ళిని కొన్నాం. కనీసం మీరు ఇక్కడ ఇంట్లోకి వచ్చేసి నాటికి ఇక్కడ నుంచి చెంచుపేట నుంచి ఐతా నగర్ రావటానికి ఎంతసేపు పట్టిద్దో అంతకన్నా ఎక్కువగా మీరు ఎక్కడి నుంచి గాంచౌక్ వెళ్ళే విధంగా 5 నిమిషాల్లో వెళ్ళే విధంగా కనెక్టివిటీ రోడ్డుని తీసుకొస్తామన్నా. మనం ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నవరత్నాల కార్యక్రమంలో ప్రతి దాన్ని ఈ 18 నెలల కాలంలో అమలు చేసుకొచ్చాం. ఇది కూడా ఉగాది నాటికి ఇవ్వాల్సిన సందర్భం. అయితే ప్రతిపక్ష పార్టీలు రకరకాలుగా కోర్టులకని ఆర్టికని వెళ్ళి అయినా కూడా వాటన్నిటిని తీసి ఈరోజు మనం డిసెంబర్ 25 నుంచి పంచుకుంటూ వస్తామన్నాం. ఈ సందర్భంగా మనందరం ఆలోచించాల్సింది, 4 లక్షల రూపాయలు ఖరీదు చేసే స్థలాన్ని ఈరోజు అక్కా చెల్లెలుగా మీ అందరి చేతిలో పెడతా ఉన్నాం. ఈరోజు మీరు గెలిపించిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గెలిపించిన అన్నబాబు శివకుమార్ ఈ 18 నెలల్లో రాష్ట్రంలో 30,75,000 మందికి, తెనాలి నియోజకవర్గంలో 25,000 మంది అక్కా చెల్లెలకి ఈరోజు పట్టాలు ఇస్తా ఉన్నారు. 4 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్ట. ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎంత ప్రేమ లేకపోతే ఇళ్ల స్థలం లేని పేదవాడికి నివాస స్థలం మనం ఇవ్వాలి అని ఒక్కొక్క నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు రైతుకు చెల్లించి ఆ భూమిని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. కార్యక్రమంలో వామపీడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, యాడ్ చైర్పర్సన్ ఎలవర్తి గీతాదేవి, సయ్యద్ ఖలీదా నసీం, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మనవ ప్రభాకర్,
తాడివైన రమేష్, తాడివైన రామయ్య, బచ్చనవైన శ్రీనివాసరావు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో పెదరావూరు రైతు భరోసా కేంద్రం వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. రైతుల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని ఆలపాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సాయంత్రం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రైతులు చేరుకున్నారు. రైతు భరోసా కేంద్రం ఎదుట బయటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు గ్రామంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపం వద్ద నుండి ఆలపాటి నాయకులు రైతులతో కలిసి పాదయాత్రగా రైతు భరోసా కేంద్రం వద్దకు చేరుకున్నారు. దాదాపు గంట పాటు ఆర్బీకే కేంద్రం వద్ద బయటించి ధర్నా చేపట్టారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రంలో సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అరాకరా సహాయంతో రైతాంగాన్ని మభ్యపెడుతుందని విమర్శించారు. తన బ్లూ మీడియా ద్వారా అసత్య ప్రకటనలు ఇస్తూ రైతులను మోసగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఫేక్ ముఖ్యమంత్రిగా మరొకసారి నిరూపించుకున్నారని అన్నారు. వేల కోట్ల నష్టపరిహారం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటనలపై పరిమితమయ్యారని తప్ప వాస్తవ పరిస్థితి అది కాదని ఆలపాటి తెలిపారు. పెదరావూరులో ఎంతమంది వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగానికి ఈ రోజున మీరు ప్రకటన ఇచ్చారు, 12 లక్షల ఎకరాల్లో 8,34,000 మంది రైతులకి 646 కోట్ల రూపాయలు మేము నివర్ తుఫాన్ సందర్భంగా నష్టపరిహారాన్ని అందిస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్రాంతి పండక్కి కానుగ్గా ప్రతి రైతు ఖాతాలోకి 2,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద వేస్తున్నామని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి యొక్క మాటల్ని ఈ రోజున మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఫేక్ ముఖ్యమంత్రిగా నేను మాట్లాడాను అంటే, ఈనాడు ఈ ప్రకటన ద్వారా రెండో పంటకి నష్టపరిహారంతో పాటు 80% సబ్సిడీ మీద రైతుకు కావాల్సిన విత్తనాల్ని మేము సరఫరా చేస్తున్నామని చెప్పిన మాటలు, ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో ఏ రైతుకైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే, ఏ వర్గమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ రైతుకైనా సరే రెండో పంట వేసుకోవడానికి విత్తనాలు ఈ యొక్క వ్యవసాయ శాఖ మార్చుల ద్వారా కానీ వాళ్ళ యొక్క యంత్రాంగం ద్వారా కానీ సరఫరా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది ఫేక్ కాదా, ఈ ప్రకటనలో ఇవ్వటం తప్పు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండో అంశం, ఈ రోజున మీరు తడిసిన రంగు మారిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం నిబంధనలు సడలించి మరీ కొనుగోలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ప్రకటనలో వేసుకున్నారే, నేను అడుగుతా ఉన్నా. ఈ పెదరావూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఎదుట నుంచొని మాట్లాడుతూ ఉన్నా. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఎక్కడైనా ఒక గింజ సేకరించారా ఏ రైతు దగ్గర నుంచి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పార్టీ సీనియర్ నాయకులు వీరవల్లి మురళి మాట్లాడుతూ నివర్ తుఫానుతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వ్యవసాయం అంటేనే రైతులు భయపడిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేస్తామంటూ మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తున్నారని వీరవల్లి మురళి విమర్శించారు. పంట నష్టం కూడా అంచనా వేయలేని దిక్కుమాలిన వ్యవస్థలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతుల కోసమే ఉంది, పేదవాడి కోసమే ఈ ప్రభుత్వం అని చెప్పేసి మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఈరోజు పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో అసలు పూర్తిగా నష్టపోయింది ఎవరికి, పంట కనీసం అమ్ముకుంటానికి కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో ఏ ధాన్యాన్ని మనం కొనాలి అనే దాంట్లో ఒక ప్రణాళిక లేనటువంటి దిక్కుమాలిన వ్యవస్థలో ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఉందటానికి నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ తల దించుకోవాలి. ఇవాళ ఇక్కడ పెట్టారు రైతు భరోసా కేంద్రాలని,
సిగ్గుండాలా. ఒక టైటిల్ అనేది పెట్టుకోవడం కాదు, నిజంగా భరోసా కేంద్రాన్ని పెట్టుకున్నప్పుడు ఆ రైతుకి ఆ కౌలు రైతుకి ఒక ధైర్యాన్ని మీరు ఇచ్చిన తర్వాత ఆ భరోసా కేంద్రాన్ని పెట్టాలా. ఇవాళ రైతు అనే వాళ్ళు గుంటూరు పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబోతుని జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను మోసపూరిత ప్రకటనలతో మభ్యపెడుతుందని పేర్కొన్నారు. గాలిలో నెక్కలు వేస్తూ నష్టపరిహారం ప్రకటనలు ఇస్తున్నామని వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదని విమర్శించారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మూడు సార్లు రైతులు వెన్ను నడుములు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటానని చెప్పిన ఈ ప్రభుత్వం అరకొరగా సహాయం చేస్తూ మసిపూసి మారేడుకాయ చేసే విధంగా మభ్యపెడుతూ ప్రజల్ని రైతుల్ని మరి ముఖ్యంగా రైతుల్ని మభ్యపడుతూ ఈ విధంగా నటిస్తుంది. అలా కాకుండా మొలకెత్తిన ధాన్యాన్ని కొంటా ఉన్నారు, రంగు మారిన ధాన్యాన్ని కొంటా ఉన్నారు, నష్టపరిహారం వెంటనే చెల్లిస్తామని చెప్పారు. దానిలో కూడా చాలా జాప్యం జరిగింది. గాలిలో సర్వేలు చేయించుకుంటేనేమో ముఖ్యమంత్రి గారు, బోట్లో తిరుగుతూనేమో స్థానిక నాయకులు ఏం సర్వే చేస్తున్నారో, ఏమి నష్టపరిహారాన్ని అందిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ ఎవరికి ఎకరానికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ లెక్కలు వేస్తూ అన్నీ కూడా భ్రమల్లో పెట్టే విధంగా రైతుల్ని చేస్తుంది. రైతే రాజు, అన్నం పెట్టే రైతన్నని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తనే సగం పడిపోయినాయి కూడా, రంగు మారి మరి ధాన్యం ఇవాళ కొనే పరిస్థితిలో వ్యాపారులు లేరు. మరి ఇటువంటి కొన్న మేము కొంటున్నాము, మేము మద్దతు ధరకి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటున్నామని చెప్పి ఒక ప్రభుత్వం మరి పేపర్లలో తమకు అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లలో ప్రకటన మాత్రం ఇస్తుంది, ప్రకటన ఖర్చు పెడుతూ. మరి ప్రకటన ఖర్చు పెడితేనే కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇవాళ కొన్నటువంటి వాళ్ళు లేరు. మరి రంగు మారిన ధాన్యాన్ని తీసుకెళ్తే మరి ఎవరు మిల్లర్లు వస్తారు, వాళ్ళు వచ్చి చూసి మిమ్మల్ని అడుగుతారు, దాన్ని బట్టి వాళ్ళ రేటు ఎంత పడిద్దో చెబుతారని మరి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా జరుగుతున్నా కానీ మేము కొంటున్నామని చెప్పి మరి ప్రచారం చేస్తూ, గ్లోబల్ ప్రచారం చేస్తూ మరి పత్రికల్లో మాత్రం ప్రకటనలు భారీగా ఇస్తూ పత్రికా ప్రకటనలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం మరి దిగివచ్చి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ ఆందోళనతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడివేని హరిప్రసాద్, తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు రావి సూర్యకిరణ్ తేజ, కంచెల ఏడుకొండలు, కాబేటి సామ్రాజ్యం, కె శ్రీనివాసరావు, పాలడుగు సురేంద్ర పార్టీ ముఖ్య నాయకులు రైతులు పాల్గొన్నారు. గరువుపాలెం గ్రామంలో గల సీకే డైనర్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో వార్ఫ్ వెంబడి ఉన్న చైతన్య నగర్లో దుప్పట్లు పంపిణీ చేశారు. అక్కడ నివసిస్తున్న హిజ్రాలకు దుప్పట్లు అందజేసిన రెస్టారెంట్ సీఈఓ డేవిడ్ యశ్వంత్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెస్టారెంట్ లాభాలలో నుండి ప్రతి నెలా 2 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డేవిడ్ యశ్వంత్ తెలియజేశారు. స్థానిక మారుసిపేట ప్రాంతంలోని వార్ప్ వెంబడి నివసిస్తున్న హిజ్రాలకు, స్థానికులకు మంగళవారం దాతలు దుప్పట్లు పంపిణీ చేశారు. గరువుపాలెం గ్రామంలోని సీకే డైనర్ రెస్టారెంట్ తరపున ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. వార్ప్ వెంబడి నివసిస్తున్న హిజ్రాలందరికీ దుప్పట్లను రెస్టారెంట్ తరపున పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రెస్టారెంట్ సీఈఓ కె డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా తమ తల్లిదండ్రుల హార్వెస్ట్ ఇండియా ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గరువుపాలెంలోని తమ రెస్టారెంట్ తరపున లాభాల్లో నుండి కొంత భాగాన్ని తాము సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రతి నెల 2 సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ ఈ వార్పులో సీకే డైనర్ తరపున ఈ బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇప్పుడే కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా మమ్మీ డాడీ ఆర్గనైజేషన్ తరపు, హార్వెస్టింగ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పంపిణీలు ఇక్కడున్న చాలామంది ఆడవాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. సో ఇక్కడ మేము మా రెస్టారెంట్ తరపున ఏదో వచ్చిన ప్రాఫిట్స్లో ఎంతో కొంత సపరేట్ చేసి, ఇలా గరువుపాలెంలో ఉన్న రెస్టారెంట్ తరపున ఎంతో కొంత సపరేట్ చేసి ప్రాఫిట్స్ కొంచెం ఎవ్రీ మంత్ 2 సార్లు డిఫరెంట్ ఏరియాస్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని, ఇలా క్లోత్స్ డిస్ట్రిబ్యూషన్, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఎంతో కొంత చేయటం చాలా సంతోషంగా ఉంది మా బిజినెస్ తరపు నుంచి.
सो इकड़ प्रति सहक डॉक्टर किशोर गारी अरेंज एंड मीडिया वाली थैंक यू इला इला कार्यक्रम प्रती एव्री मंत रेंडु सार्लु सीके डैनर तरफ चबूतना कार्यक्रम में पाल्गोन डॉक्टर किशोर मालातू हार्वेस्ट इंडिया सेवा कार्यक्रम स्फूर्ति तो वारी कुमार यशवंत तनक तोचने विधा పేదలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇటువంటి కార్యక్రమాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. మరి డేవిడ్ యశ్వంత్ ప్రత్యేకంగా మరి చైతన్య వార్పులో ఉన్నటువంటి వారిని ప్రేమించి ఇలాంటి కఠినమైన కష్టమైన కరోనా పరిస్థితుల్లో కూడా వాళ్ళకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత మిగిల్చి మరి ఇలా సహాయం చేయడానికి వాళ్ళు ఎంతగానో ముందుకొచ్చారు. అది ఎంతో అభినందనమైనటువంటి విషయం. అలాగే హార్వెస్ట్ ఇండియా తరపున కూడా 20 సంవత్సరాల నుంచి అంటే సురేష్ కుమార్ గారు కృష్ణీనమ్మ గారు వారి ఆధ్వర్యంలో మెడికల్ అలాగే మరి అనేకమైన వాళ్ళ వివాహాల గురించి వైద్యము అలాగే విద్య అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా వాళ్ళకి ప్రతిదానికి మరి హార్వెస్ట్ ఇండియా ముందుంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా సీకే రెస్టారెంట్ వాళ్ళు కూడా ముందుకు రావడం ఎంతో అభినందనమైన విషయం. డేవిడ్ యశ్వంత్ గరువుపాలెంలో ఉన్నటువంటి కొత్తగా ప్రారంభించినటువంటి సీకే రెస్టారెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం సిబ్బందితో పాటు హార్వెస్ట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. దత్త జయంతిని పురస్కరించుకుని మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి సాయినాథునికి శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పేదలకు వృద్ధులకు దాతల సహకారంతో దుప్పట్లు పంపిణీ చేశారు. మారిసిపేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్త జయంతిని పురస్కరించుకొని సాయినాథునికి శ్రీ దత్తాత్రేయునికి తెల్లవారుజాము నుండి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం టీవీ రమణ విజయ్ కుమారి దంపతులచే దత్తహోమం జరిపారు. చలికాలం నేపథ్యంలో నిరుపేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వాసుదేవరెడ్డి, హెచ్ఆర్ లక్కరాజు, జి బోసు తదితరులు అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ దత్తసాయి ఆలయ చైర్మన్ రేటూరి నాగసాయి నేతృత్వంలో నిర్వహించిన ఆయా కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు మాట్లాడుతూ దత్త జయంతి వేడుకలు దత్తసాయి ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. విశేష పూజా కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈరోజు దత్త జయంతి సందర్భంగా మరి మారిస్పేట శ్రీ దత్త ఆలయంలో పొద్దున్నీ ఘనంగా చక్కగా సాయినాథునికి పంచామృతాలతో అభిషేకములు, మహాపూజలు, అలాగే దత్తాత్రేయ స్వామివారికి మహాపూజలు, పంచామృతాలతో అభిషేకాలు చాలా దిగ్విజయంగా గొప్పగా జరిగింది. మరి భక్తులందరూ చక్కగా వీక్షించి కన్నుల విందుగా వీక్షించి ముక్తిని, మోక్షాన్ని చక్కగా అనుభవించారు. దాన్ని పొద్దున 6 గంటల నుంచి ఈ కార్యక్రమాలు జరిగినాయి. అలాగే వెంకటరమణ దంపతులచే చక్కటి హోమము, దత్త హోమము, నవగ్రహ హోమము, లోక కళ్యాణం కోసము, ఎస్పెషల్లీ మన తెనాలి ప్రజల సుఖ సంతోషాలతో కరోనా లాంటి రోగాల నుంచి ఫ్రీగా ఉండాలని హోమం కూడా జరిగింది. తర్వాత సాయినాథుని సన్నిధిలో చక్కటి భజన కార్యక్రమము, మన లక్కరాజు గారి ఆధ్వర్యంలో చక్కటి భజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో చామతి సతీష్, పి రమేష్ బాబు, వెంపటి కామరాజు రమణ, రవీంద్రబాబు, కొనగల్ల లక్ష్మీనారాయణ, సిహెచ్ మధు, కనగాల రామకృష్ణ, టి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బుధవారం శివముక్కోటి సందర్భంగా బాబావారికి అన్నాభిషేకం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. నందివెలుగు జాషువా నగర్లో గల ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపురంలో మంగళవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత ఎండీఓ వేమూరి చెంచయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ప్రార్థనా మందిరంలో నిత్యాన్నదానం చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని జాషువా నగర్లో గల ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపురంలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. పట్టణానికి చెందిన విశ్రాంత ఎండీఓ జీవనజ్యోతి నర్సింగ్ కళాశాల చైర్మన్ వేమూరి చెంచయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రార్థనా మందిరంలో అన్నదానం నిర్వహించారు.
రెవరెండ్ భానుప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేమూరి చెంచయ్య కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ వేమూరి చెంచయ్య విశ్రాంతి ఎండిఓగా ఉంటూనే అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనేవారని అన్నారు. నర్సింగ్ కళాశాల ద్వారా ఎంతో మంది విద్యార్థుల భవితకు ఆయన పాటలు వేశారని కొనియాడారు. ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తమ ప్రార్థనా మందిరంలో అన్నదానం చేపట్టడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈరోజు ప్రియులు, పెద్దలు, గౌరవనీయులు, వేమూరి చెంచయ్య గారి జ్ఞాపకార్థం ఇమానుయేల్ ప్రార్థనా గోపురంలో అన్నదాన క్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు, మరి తల్లిగారు, బిడ్డలు, వారందరూ కూడా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ఎనలేని సేవలు అందించిన పెద్దలు చెంచయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ దైవ ప్రార్థనా మందిరంలో దైవ ప్రార్థనలు జరిపించి వారి ఆత్మకి శాంతి కలగాలని, కుటుంబానికి ఆదరణ కలగాలని, మరి కుటుంబం అంతా పాల్గొని మరి ప్రార్థనలు జరిపించి అనంతరం వారి యొక్క ప్రార్థనా మందిర పరిసర ప్రాంతాల్లో ఉన్న మరి భేదలైన వారందరికీ కూడా అన్నదాన క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ భగవంతుడు, ఆ దేవాది దేవుడు మరి చెంచయ్య గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, మరి విచ్చేసిన భక్తులందరినీ కూడా మరి ఆశీర్వదించి వర్ధిలింపు చేసి ఆదరిస్తాడని మనవి చేస్తూ వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చెంచయ్య భార్య వినతి కుమారి, కుమార్తె లీలావతి, కుమారుడు ఆనంద్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రార్థనా మందిరంలో జరుగుతున్న నిత్యాన్న దేవ సేవలను ప్రశంసించారు. ఈరోజు నా భర్త గారైనటువంటి శ్రీ వేమూరి చెంచయ్య గారు చనిపోయిన రోజు, ఆ సందర్భంగా ఈ ఇమానుయేల్ ప్రార్థనా మందిరంలో అన్నదానం చేయాలనుకున్నాము. అయితే నా భర్త చాలా పనులు చేసేవాళ్ళు, పేదలకి అన్నదానాలని, మరి బట్టలు ఇవ్వటమని ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. మేము అంత చేయకపోయినా కొంతలోనైనా కొంతలో చెయ్యాలి అని మా ఆలోచన. అందువలన ఈరోజు ఇక్కడ అన్నదానం చేయటం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాష గారికి, అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇమానుయేల్ ప్రేయర్ టవర్లో పాస్టర్ గారి సమక్షంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. అందును బట్టి పాస్టర్ గారికి వందనాలు. తెనాలి మార్కెట్ వంతెనపై ఉన్న పోలీస్ పికెట్ ఛాంబర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రేపల్ల నుండి తెనాలి వస్తున్న ఆర్టీసీ బస్సు పోలీస్ స్టాండ్ నుండి కొట్టడంతో దాని పక్కనే నిలబడి ఉన్న చెంచుపేటకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ సీఐ హరికృష్ణ తెలియజేశారు. పట్టణంలో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రేపల్ల ఆర్టీసీకి చెందిన బస్ మార్కెట్ సెంటర్లోని పోలీస్ పికెట్ ఛాంబర్ని పడేసిన సంఘటనలో అక్కడే ఉన్న రాంబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రేపల్ల నుండి తెనాలికి వస్తున్న ఆర్టీసీ బస్ మార్కెట్ సెంటర్కు రాగానే పోలీస్ పికెట్ కోసం పెట్టిన ఛాంబర్ని తగిలించడంతో పడిపోయింది. అదే సమయంలో చెంచుపేటకు వస్తూ అక్కడే ఆగిపోయిన రాంబాబుపై ఛాంబర్ పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన రాంబాబు మాట్లాడుతూ మార్కెట్లో తన పని ముగించుకొని చెంచుపేట వెళుతున్న ఈ సమయంలో ఆర్టీసీ బస్ తగిలి ఛాంబర్ పడిపోయిందని, దీంతో తనకు గాయమైనట్లు తెలిపారు. నేను మార్కెట్లో నుంచి టీ తాగి గరుపాలెం పనికి వెళ్దామని చెప్పి బయలుదేరానండి. టీ తాగి వస్తున్నానండి. వస్తుంటే మధ్యలో వచ్చి దారి మధ్య రోడ్డు మధ్యలోకి వచ్చేసరికి అటు నుంచి బస్సు వస్తుందండి. సరే, బస్సు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలని చెప్పి మన పోలీసులది ఇది స్టాండ్ ఉంటే స్టాండ్ ఎంపిక నుంచి ఉన్నానండి. అదే బస్సు ఈ స్టాండ్ని గుద్దేసేసి వెళ్ళిపోయింది. ఆ స్టాండ్ వచ్చి నా మీద పెట్టాను. ఆర్టీసీ అండి. ఈ సంఘటనపై సిఐ హరికృష్ణ స్పందిస్తూ రేపల నుండి తెనాలి వచ్చిన బస్ డిపోకి వెళ్లే సమయంలో మార్కెట్ సెంటర్లో పోలీసు ఉండే ఛాంబర్కి తగిలి పక్కనే ఉన్న రాంబాబు అనే అతనిపై పడిందని, దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఉదయం మన మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సంబంధించిన మన మా కానిస్టేబుల్ నిలబడే స్టాండ్ ఒకటి ఉంటుంది. అక్కడ చిన్న పరిమితి అతను రాంబాబు అనే అతను మన తెనాలి చెంచుపేటలో నివసిస్తూ ఉంటాడు. ఈరోజు అతను వడ్రంగ్ పని చేస్తూ ఉంటాడు. పని నిమిత్తం ఇలా ఆ మార్కెట్ సెంటర్కి పోయి అతను ఫ్రెండ్ వస్తున్నాడు. నన్ను వెయిట్ చేస్తున్న సందర్భంలో రేపల నుంచి తెనాలికి వచ్చే ఆర్టీసీ బస్సు వస్తూ ముందు భాగం పాస్ అయిన తర్వాత వెనక ఆ బస్సు యొక్క వెనక పార్ట్ తగలటం వల్ల ఆ స్టాండ్ తగిలింది. ఆ స్టాండ్ పట్టడం వల్ల ఆ స్టాండ్ వచ్చి అతని మీద పట్టడం జరిగింది.
దానివల్ల అతనికి తల కొద్ది గాయాలు, నడుములో ఎంత గాయాలని అతన్ని ఇమీడియట్గా మన గుంటూరు మన తెనాలి జీజీహెచ్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి పంపిస్తాం. బస్ కండక్టర్ మాట్లాడుతూ, రేపటి నుండి తెనాలి వచ్చిన బస్ మార్కెట్ సెంటర్కు రాగానే తాము వెళ్తున్న బస్కు మోటార్ వెహికల్ అడ్డు రావడంతో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పే సమయంలో ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. డ్రైవర్ కొద్దిగా రైట్కి తీసుకోవాల్సి వచ్చింది. రైట్ తీసిన తప్పదే రైట్ సైడ్ చివరిన దానికి తగిలి ఇనపదానికి కొద్దిగా తగిలింది. అది అతను అక్కడున్నాడు కానీ రోడ్ అతను రేపటి నుంచి తెనాలి వస్తుందండి. కరోనా పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కరోనా వైరస్పై భారీ పెయింటింగ్తో పాటు పాటలు అలాగే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఉపాధ్యాయులు పలు అవార్డులు అందుకున్నారు. పట్టణానికి చెందిన వీరికి నోబుల్ వరల్డ్ రికార్డ్ సంస్థ నోబుల్ సేవారత్న అవార్డుతో పాటు గోల్డ్ మెడల్స్ను అందించింది. కరోనా విపత్తు విస్తృతంగా ఉన్న సమయంలో కరోనా నుండి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడంతో పాటు కరోనాపై అవగాహన కల్పించేందుకు భారీ పెయింటింగ్ వేసిన డాక్టర్ తురువెల్ల రవీంద్ర విజయ్ ప్రకాష్కు బెల్లంకొండ వెంకట్కు నోబుల్ సేవారత్న అవార్డును గోల్డ్ మెడల్ను అందించింది. ఈ నెల 28వ తేదీన కోయంబత్తూరులో జెన్సాస్ రెసిడెన్సీలో వీటిని అందజేశారు. సేవారత్న అవార్డును గోల్డ్ మెడల్ని ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శంకరన్, నవీన్ కుమార్, డాక్టర్ తీగల నాగరాజులు వీరికి అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్కు వెంకట్లను అభినందించారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి చర్యలు. ఎమ్మెల్యే అన్నాబత్తును వెల్లడి, 5వ రోజు 1571 మందికి నివేశన పట్టాలు పంపిణీ. రైతాంగ సమస్యల్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆలపాటి ఆరోపణ. పెదరావురులో రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళన. దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్తాత్రేయునికి విశేష పూజలు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.